నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మానస సినిమా హాల్ నందు కొత్తగా నిర్మించబడిన తిరుమల శెట్టి మహేష్ అభిమానులతో కేక్ కట్ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరికి సినిమా టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. అందరం మెగా ఫ్యాన్స్ కి అభిమానులు, యాజమాన్యం ఇచ్చే టికెట్ ధరలకి మేము టికెట్ ధరలు ప్రజలకి ఇవ్వాలి అనుకుంటున్నాం. ఫ్యాన్స్ కూడా అదే ధరలకు వెళ్ళాలని ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్దలందరూ కూడా నేను మాట్లాడినప్పుడు ఈ నిర్ణయం మంచి నిర్ణయం అన్నారు. దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే నన్నే ఉండమని చెప్పారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి చెడ్డపే కాకుండా ఉంటుంది. ఏ పార్టీకి అతీతంగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులుగా అందరూ ఇది నిర్ణయం గట్టిగా తీసుకుని అన్ని థియేటర్లోనూ ఇదే ఫాలో అవ్వాలని ఇట్లా నియమించినందుకు ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తక్కువ అయ్యే కాదమ్మా, ఇక్కడ అసలు బయటికి ఎక్కువ ధరలకు వెళ్తున్నాయి, బ్లాక్ ఎక్కువ ధరలు, బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. అది యాజమాన్యం డిసైడ్ చేస్తుంది ధర. యాజమాన్యం ఎంత డిసైడ్ చేస్తుందో అంత ధరకి బయటికి సామాన్యులకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. తెలియదే కాదు, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తేనే అది సూపర్ హిట్ సినిమా అని అర్థం. ఆయన పోస్టర్ కనిపిస్తేనే హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. ఎన్ని డౌన్స్ వచ్చినా ఆయన క్రేజ్ అయితే తగ్గదు, అలాగే ఫ్యాన్స్ క్రేజ్ కూడా ఎప్పుడు తగ్గదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రేజ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. టౌన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులుగా మన తిరుమలశెట్టి మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో యాజమాన్యం మనకు టికెట్ కేటాయిస్తే ఫ్యాన్స్ కాకుండా మిగతా వారు బ్లాక్ మార్కెట్ లో ధరలకి అమ్ముతున్నారనే ఉద్దేశంతో అలాంటి పరిస్థితులు రాకుండా ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్ షో చూసేందుకు యాజమాన్యం నిర్ణయించిన ధరకే టికెట్లు అందజేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా టికెట్ చర్యలు తీసుకునేందుకు మన తిరుమలశెట్టి మహేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ అందరూ కలిసి మహేష్ జరిగింది. గతంలో జరిగిన అన్యాయాలని టికెట్ల రేట్లు అయితే కానీ ఒక్కో టికెట్ 500, 1000, 1500 కొనిన రోజులు గతంలో చాలా ఉన్నాయి. అలాంటి సమస్యలని పరిష్కరించేదానికి మన మహేష్ అన్న ముందుకు వచ్చి ఫ్యాన్స్ అందరి దగ్గరికి వచ్చి టికెట్లు యాజమాన్యం ఎంత రేటుకు నిర్ణయించిందో ఆ రేటుకే ఫ్యాన్స్ అందరికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫ్యాన్స్కే కాకుండా మిగతా వారికి అందరికి కూడా సామాన్య ప్రజలు టికెట్ ఏ రేటుకైతే కొనుక్కోగలరో యాజమాన్యం నిర్ణయించిన రేటుకి ఆ రేటుకే యాజమాన్యం ఇస్తుంది. ఇచ్చే విధంగా మన మహేష్ అన్న ముందుకు తీసుకొచ్చాం. మహేష్ అన్న ఈ ఫ్యాన్స్ తరఫున అందరికీ సమస్యలను నెరవేర్చాలని, ఫ్యాన్స్ అందరి తరఫున మేము అన్నకి ఇంకోసారి కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం.